అలాగే నమ శివాయ. ముందుగా శ్రీ విద్య ప్రేక్షకులకు అందరికి ఈ రోజు స్వాగతము. ఈ సమయంలో గోచరములో మార్గశిష మాసం నడుస్తుంది. అందువల్ల మీకు ప్రతిరోజు ఒక ఉపాయం చెప్పబోతున్నాను. మామూలుగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క ఇంట్లో దాంపత్య జీవితంలో కావచ్చు, కౌటుంబిక జీవితంలో కావచ్చు, ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉంటాయి. కానీ విశేషంగా దాంపత్య జీవితంలో కనుక ప్రాబ్లం ఉన్నట్లయితే ఆ వ్యక్తులకి, ఆ ఇద్దరు దాంపత్యులకి అంత అనుకూలంగా, అంత సోయిస్కరంగా ఉండదు. కొద్దిగా మనసులో ఇబ్బంది ఎక్కువగానే ఉంటది. అలాంటి సమయంలో ఈ మార్గశిష మాసంలో ప్రతి ఒక్క ఆడవారు ఈ ఉపాయం ఖచ్చితంగా చేసుకోవాలి. ప్రతి గురువారం ఎంత కుదిరితే అంత మీరు యెల్లో కలర్ ని యూజ్ చేసుకోండి. దాంతో పాటు ప్రతి గురువారం ఎంత కుదిరితే అంత కుదిరితే ప్రతిరోజు చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎంత కుదిరితే అంత ప్రతిరోజు కేసర్ అంటే మనకు తెలుసు కేసరం, ఆ కేసరంది బొట్టు పెట్టుకోవాలి. ఆ బొట్టు పెట్టుకున్నట్లయితే దాంపత్య జీవితంలో కొద్దిగా మార్పు జరుగుతుంది. మీ మొహం చూసిన తర్వాత, మీ ఫేస్ చూసిన తర్వాత మీ ఇంట్లో వారికి కొద్దిగా ఆనందం కలుగుతుంది, కొద్దిగా ప్రేమ పెరిగే అవకాశం ఉంటుంది. దాంతో పాటు దాంపత్య జీవితంలో అనుకూలంగా ఉండాలంటే ఈ మార్గశిష మాసంలో ప్రతి గురువారం లక్ష్మీ వ్రతం ఉంటది, ఆ వ్రతం కూడా ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ మార్గశిష మాసం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటది. ఎవరికంటే ఎవరి దాంపత్య జీవితంలో ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, ఎవరి దాంపత్య జీవితంలో భర్త మాట వింటలేడు, ఎవరి దాంపత్య జీవితం ఇంకా దాంపత్య జీవితమే మొదలు కాలేదు, దాంపత్య జీవితం కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఈ మాసం చాలా అంటే చాలా పాలలో చక్కెరేసినంత ఆనందం, పాలలో చక్కెరేసినంత రుచికరం ఈ మాసం ఉండబోతుంది. పరిహారం ఉపాయాలు ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందువల్లంటే మన హిందూ సనాతన ధర్మములో మన ప్రతి ఒక్క మాసానికి ఒక విలువ ఉంది, ప్రతి ఒక్క మాసంకి ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఆ ఇంపార్టెన్స్ ఏంటో మనకు తెలుసుకోవాలి. ఈ మార్గశిష మాసం దాంపత్య జీవితం, కౌటుంబిక జీవితం మరియు వివాహం కోసం చాలా అంటే చాలా ఉపయోగకరం మాసం. ఎవరైతే ఈ మాసాన్ని సరిగ్గా యూజ్ చేసుకొని సరిగ్గా ఉపాయాలు పరిహారం చేసుకుంటారో వారు ఖచ్చితంగా లాభాలు పొందారు. గత ఏడాది నేను చూశాను వాళ్ళు ఎలా ఉన్నారు ఈ సమయంలో. మీరు కూడా చేసుకోండి. విశ్వాసం మరియు శ్రద్ధ కావాలి. కేవలం వస్తువులు చాలా చాలా తెచ్చాను, బంగారం తెచ్చాను, వెండి తెచ్చాను, అమ్మవారికి డజన్ అట్టి పనులు తెచ్చాను కాదు. మనసులో అమ్మవారు ఉందా లేదా ఇది తెలుసుకోండి. మనసులో కనుక అమ్మవారు ఉన్నట్లయితే ప్రతి ఒక్క స్త్రీ మూర్తిలో అమ్మవారు మీకు కనపడాలి. అలా కనపడినట్లయితే ఆ అమ్మ మీ మనసులో ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో ఉన్న అమ్మని అన్ని రూపంలో తిరుగుతుందని ఒక భావన రావాలి. మరియు ఆడవాళ్ళకు ప్రతి ఒక్క స్త్రీ మూర్తిని చూడగానే కొద్దిగా అమ్మవారి స్వరూపం అనుకోవాలి. పూర్వ ముత్తేదులకి కొద్దిగా తీల్చినట్టు, కొద్దిగా ఇది చూసినట్టు చూడకండి. ప్రతి ఒక్క స్త్రీ అమ్మవారి స్వరూపమే. దశ మహావిద్య లోపల ధూమావతి దేవి కూడా అమ్మవారి స్వరూపమే. ఆ అమ్మ కూడా పూజించగలుగుతారు. మామూలుగా స్త్రీ మూర్తి అంటే ఒక అమ్మ స్వరూపం. ఈ రాబోయే మార్గశిష మాసంలో ప్రతి స్త్రీ పురుషులు అమ్మవారిని ఎక్కువగా ఆరాధించండి. దాంతోపాటు విష్ణు సహస్రాన్ని కూడా చాలా అంటే చాలా ఎక్కువగానే జపించుకోవడానికి ప్రయత్నించండి. ఈ మార్గశిష మాసం ఎంత మీరు యూజ్ చేసుకుంటారో వివాహం కుదిరే అవకాశం ఈ సమయంలో సింహరాశి, కుంభరాశి మరియు మేషరాశి వారికి చాలా ఎక్కువగానే కనబడుతుంది. సమయాన్ని విలువ చేసుకోండి. కుంభరాశి, మేషరాశి, ధనుసు రాశి మరియు ఈ రాశి వాళ్ళు చాలా అంటే చాలా యూజ్ చేసుకోవాలి. ఎంత కుదిరితే అంత ప్రయత్నించుకోండి. వివాహం కుదిరే అవకాశం ఎక్కువగానే ఉండబోతుంది. శ్రీ మాత్రే నమః.